ప్రైవేట్ పాఠశాలల గుర్తింపును 3 సంవత్సరాల నుండి 8 సంవత్సరాలకు పెంచడం పట్ల ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా ఒంగోలులోని ఎంసీఎఫ్ భవనందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అనేడెడ్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా శాఖ సభ్యులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు। ఈ సందర్భంగా అపస్మా జిల్లా అధ్యక్షులు కే మాధవరావు మాట్లాడుతూ గతంలో 10 సంవత్సరాలు ఉన్న గుర్తింపును 3 సంవత్సరాలకు కుదిస్తూ జీవో రావడం జరిగిందని దానివల్ల ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నదని అన్నారు। రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి ప్రైవేట్ పాఠశాల గుర్తింపును సమస్య అనేక రకాలుగా తీసుకువెళ్ళామని అన్నారు। ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రత్యేక జీవో తీసుకురావడం జరిగిందన్నారు। ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు। ఈ ప్రత్యేక జీవో కారణంగా ఎన్నో పాఠశాలల గుర్తింపు లభించిందని యాజమాన్యాలకు ఎంతో ఊరట కలిగిందని అన్నారు। అపస్మా యూనియన్ ఎప్పుడు ప్రభుత్వానికి అండగా ఉంటుందని ఆయన తెలిపారు। ఈ సమావేశంలో అపస్మా జిల్లా కార్యదర్శి హనుమంతరావు నగర అధ్యక్షుడు పరమేశ్వర్ రెడ్డి నలంద ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। ప్రకాశం జిల్లా అపస్మా అసోసియేషన్ తరపున ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయబడింది। నా పేరు మాధవరావు, ప్రకాశం జిల్లా అపస్మా అధ్యక్షుల్ని। ఇటీవల కాలంలో ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య రికగ్నిషన్ రెన్యువల్ గురించి, దానికి సంబంధించి ప్రభుత్వంలో గతంలో 3 సంవత్సరాల వరకే 10 సంవత్సరాలు ఉన్న రికగ్నిషన్ ని 3 సంవత్సరాలకు కుదించి మరి జరగడం జరిగింది। దాని మీద మేము గత 3 సంవత్సరాల నుంచి ప్రైవేట్ పాఠశాలలు రాష్ట్రవ్యాప్తంగా ఫైట్ చేస్తున్నాం మా నాయకులందరూ కూడా। ఆ ఫలితంగా ఇటీవల టీచర్ ఎమ్మెల్సీ గా గెలిచిన మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రెడ్డి గారు మరియు తర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కల్పనాద్రి మేడం గారు ఈ ముగ్గురు సహకారంతోటి మేము మళ్ళా మాకు ప్రభుత్వం తగ్గించిన 10 సంవత్సరాలని మళ్ళీ మాకు కావాలని చెప్పి మేము కోరుకున్న సందర్భంగా వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి వారిని ఒప్పించి విద్యాశాఖ మంత్రిని అందరం కూడా ఒప్పించి మాకు 8 సంవత్సరాలు వచ్చేటట్టుగా వాళ్ళు ప్రయత్నం చేశారు। ఆయొక్క ప్రయత్నంలో లేటెస్ట్ గా 3 రోజుల క్రితం జీవో నంబర్ 90 ద్వారా మాకు అందరం కూడా తెలపడం జరిగింది। ఆ జీవో నంబర్ 90 అనేది రాష్ట్రంలో ఉండే ప్రైవేట్ పాఠశాలల్లో దరిదాపుగా అందరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేశాము। అదే విధంగా గతంలో 3 సంవత్సరాల వరకు ఇచ్చి తర్వాత ఒక 1 ఇయర్ నుంచి 3 సంవత్సరాలకు వచ్చే వాళ్ళు 8 సంవత్సరాలు ఇస్తూ వచ్చారు। 3 సంవత్సరాలు వచ్చే వాళ్ళందరూ కూడా అట్లాగే పెట్టారు। దాని మీద కూడా మేము ఫైట్ చేస్తే మరి ఆ వచ్చిన దరిదాపుగా 4000 మంది పాఠశాలలకు ఆ 3 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకు కూడా ఇంకొక 5 సంవత్సరాలు పొడిగించి మొత్తం టోటల్గా 8 సంవత్సరాలు వచ్చేటట్టుగా మాకు ప్రభుత్వం నుంచి స్వచ్ఛమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు నుంచి మేము మంచి ఫలితాలని ఆశించామంటే మా యొక్క బాధల్ని వాళ్ళు అర్థం చేసుకొని ఈ యొక్క జీవో రిలీజ్ చేశారు। ఈ సందర్భంగా మేము మన ముఖ్యమంత్రి వరుణ్ గారిని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని కానీ, మా ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి గారిని, రామచంద్ర రెడ్డి గారిని, కల్పనాద్రి మేడం కానీ, మా రాష్ట్ర నాయకులు అయినటువంటి అందరం కూడా, ముఖ్యంగా మా జిల్లాలో మరి రాష్ట్ర 3 జిల్లాల కోటా సుబ్బారావు గారు ఈ రాష్ట్ర అధ్యక్షుడికి ఎన్నంటూ ఉండి ఈ విషయంలో ప్రతిరోజు కూడా మరి ఉదయం పోదు సాయం దాకా ఉండి పోరాటం చేసి ఈ విజయాన్ని మేము సాధించుకున్నామని చెప్పి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి। ఈ సందర్భంగా మా అపస్మా ప్రకాశం జిల్లా అపస్మా మేము అన్ని పాఠశాలలకు కూడా ఇక ముందు ముందు వాళ్ళకి ఉండే సమస్యలను కూడా ముందుండి పరిష్కరిస్తామని చెప్పని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। థ్యాంక్ యూ।
మిత్రులకు నమస్కారాలు నా పేరు బి హనుమంతరావు అపుస్మా ప్రకాశం జిల్లా జనరల్ సెక్రటరీని మరి ఈ ప్రభుత్వం గత 3 రోజుల క్రితం జీవో నంబర్ 90 అనే దాన్ని విడుదల చేయడం జరిగింది ఇది ప్రైవేట్ పాఠశాలలకు పెద్ద వరం లాంటిదని చెప్పవచ్చు మరి దీనిలో ప్రధానమైనటువంటి అంశం ఏందంటే జీవో నంబర్ 38 ద్వారా 6 నెలల క్రితం రికగ్నిషన్ ని 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు పొడిగించడం అనేటువంటి జీవోని విడుదల చేయడం జరిగింది కానీ ఆ జీవోలో ఆల్్రెడీ 3 సంవత్సరాల రికగ్నిషన్ పొందినటువంటి స్కూళ్ళకి 8 సంవత్సరాలు పొడిగింపు అనేటువంటిది ఇవ్వలేదు ఈ జీవోలో జీవో నంబర్ 90 లో వారికి కూడా 3 సంవత్సరాల గుర్తింపు పొందినటువంటి వాళ్ళకి కూడా 8 సంవత్సరాలు ఎలాంటి ఫైల్ మూవ్ చేయకుండా గుర్తింపు రెన్యువల్ పొడిగింపు అనేటువంటి రావడం గొప్ప విశేషమైనటువంటి ఇదిగా చెప్పుకోవడానికి అవకాశం వచ్చింది అదే విధంగా 2022 23 లో గుర్తింపు పూర్తయిపోయినటువంటి వాళ్ళు 23 24 కి రెన్యువల్ చేసుకోవడం కోసం చలానాలు పే చేసి దరఖాస్తు చేసుకోవడం జరిగింది అయితే ప్రభుత్వం వాళ్ళు ఆఫ్లైన్ తీసేశాము ఆన్లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నిబంధన విధించి ఉన్నారు అయితే ఆ నిబంధన చాలా కష్టతరమైంది ఆన్లైన్ లో ఆ అన్ని కాలమ్స్ పూర్తి చేయాలంటే అత్యంత కష్టతరంగా ఉంది ఫైల్స్ ఏది మూగాక 10th క్లాస్ ఎగ్జామ్స్ కి ఫీజు కట్టుకునే టైం వచ్చిందని అందరూ కరస్పాండెంట్లు అందరూ కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు ఆ అంశాన్ని కూడా జీవో నంబర్ 90 లో పొందుపరిచి ఈ విద్యా సంవత్సరానికి వారికి మాత్రం ఆఫ్లైన్ లోనే దరఖాస్తు చేసుకునే విధంగా సడలింపు అనేది ఇవ్వటం కూడా గొప్ప విషయం అదే విధంగా మరొక అంశం ఏంటంటే ఈ నూతనంగా పాఠశాల ప్రారంభించేటువంటి వాళ్ళు స్కూలును అప్గ్రేడ్ చేసుకునేటువంటి వాళ్ళకి మామూలుగా అయితే చలానా టైం అక్టోబర్ 31 దాకా ఉండేది దాన్ని కూడా డిసెంబర్ 31 వరకు కూడా పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ మూడు అంశాల్లో మేము రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి విద్యాశాఖ మంత్రులు శ్రీ బొత్స సత్యనారాయణ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నా అదే విధంగా ఈ 38వ జీవో 90వ నంబర్ జీవో రావడంలో విశేష కృషి చేసినటువంటి మా అపుస్మ రాష్ట్ర అధ్యక్షులు టీచర్ ఎమ్మెల్సీ అయినటువంటి గౌరవనీయులు శ్రీ ఎంవి రామచంద్రారెడ్డి గారికి మరియు పి చంద్రశేఖర్ రెడ్డి గారికి శ్రీమతి కల్పలత మేడం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి మా అపుస్మ నాయకులు రాష్ట్రంలో జిల్లా స్థాయిలో కూడా ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొన్నటువంటి ప్రతి సమస్యను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అవసరం వస్తే పోరాటం చేస్తూ ఆ సమస్యను పరిష్కారం చేయడంలో మా రాష్ట్ర నాయకత్వం ఎప్పుడు ముందుంటుందని ఇక మీదట కూడా ఏ సమస్యను పరిష్కరించడంలో అపుస్మ అసోసియేషన్ మాత్రమే ఇలాంటి సమస్యను పరిష్కారం చేయడంలో పటిష్టంగా ఉన్నదని మీ అందరికీ కూడా పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ ఉన్నాం నా పేరు ప్రసాద్ నేను అపుస్మ ఒంగోలు యూనిట్ అధ్యక్షుడిని ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు మా కరస్పాండెంట్ మిత్రులకు పెద్దలకు నమస్కారములు ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో 90 జీవో దాని ద్వారా ప్రైవేట్ పాఠశాలలకు పునర్జీవనం వచ్చినట్లు అయిపోయింది ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి జీవో 3 సంవత్సరాలు మాత్రమే ఉన్నది ఈ 3 సంవత్సరాల వ్యవధిలో ప్రైవేట్ పాఠశాలలు విపరీతమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం జరిగింది అదే విధంగా అక్టోబర్ 30వ తేదీ తోటి రెన్యువల్స్ కూడా సమయం మించిపోయింది వీరు పొడిగిస్తారనేటటువంటి ఆశతో చాలా మంది వెయిట్ చేశారు ఇప్పుడు అది చాలా సమస్యగా మారింది ఇటువంటి సమస్యలన్నిటిని మా యొక్క జిల్లా నాయకత్వము రాష్ట్ర నాయకత్వం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లడం జరిగింది ఈ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లిన తర్వాత వారు సానుకూలంగా స్పందించి మా యొక్క సమస్యలను అర్థం చేసుకొని మాకు సానుకూలంగా స్పందించి మాకు న్యాయం చేయడం జరిగింది దీనిలో ఎమ్మెల్సీలు అనేటువంటి రామచంద్రారెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు కల్పరాజా రెడ్డి గారు మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు మాకు ప్రతి విషయంలో కూడాను వాళ్ళ ఎంతో చదువుకుంటూ మా సమస్యను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి పరిష్కరించడంలో ఎంతో కృషి చేశారని తెలియజేస్తున్నాము కాబట్టి ప్రైవేట్ పాఠశాలలు మరొక ఈ యొక్క 90వ జీవోతో మళ్ళీ పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను మాకు ఇంత సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి మీడియా సమావేశం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను